हाय फ्रेंड्स तिरिगी होम मेड चैनल की स्वागत सो ई रोज नेनु वच्चेसानु मी मुंदुकी ओक मंची हेल्थ ड्रिंक तीसुकोनि वच्चेसानु इंस्टेंट एनर्जी इस्तदी सो कोंतमंदि तल्लुलु फील अवुतुंटारु मा पिल्ललु सरिगा अन्नं तिनट्लेदु बरुवु एक्कट्लेदु लाव अव्वट्लेदु अनि सो मीरु खच्चितंगा ई रेसिपीनी ट्रई चेयंडि सो इंदुलो मनमु मेयिन्गा रागी पिंडि वाडुतున్నామండి ఈ రాగి పిండి ఏంటంటే మనకి ఓ నాలుగు రకాలుగా యూజ్ అవుతుంది సో ఒకటి బాగా ఆకలి అవుతుంది ఇంకా బరువు పెరుగుతారు కాల్షియం ఉంటుంది ఇంకా ఐరన్ ఉంటుందండి సో ఇంతకుముందు ఒక వీడియోలో రాగి జావా ఎలా తయారు చేసుకోవాలని చూపెట్టాను సో ఇప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక హెల్త్ డ్రింక్ అండి మనము దీన్ని జావలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా హెల్త్ డ్రింక్ అయినా చేసుకోవచ్చు ఇందులో రాగి పిండితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను సో అవేంటో చూద్దాం ఈ డ్రింక్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ ఎనర్జీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో ప్యాన్ వేడయ్యాక బాదం పప్పులు వేస్తున్నామండి సో ఈ బాదం పప్పు ఒక 20 వరకు తీసుకున్నాను అలాగే ఈ జీడిపప్పు అండి సో ఈ రెండు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు కూడా ఒక 20 వరకు తీసుకున్నానండి ఈ పప్పులు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న తేమ మొత్తం పోతదండి సో మనకి క్రంచీగా వస్తాయి సో మనం వీటితో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఏదైనా చేసుకున్నా కూడా త్వరగా పాడవ్వండి పురుగు పట్టదు ఈ బాదం పప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది ఇంకా విటమిన్ ఈ కూడా ఉంటుందండి కాల్షియం ఉంటుంది ఇది రిచ్ ఫుడ్ అండి ఒకసారి ఈ పౌడర్ కనుక మనం పాలల్లో వేసుకొని తాగామంటే ఎక్కువసేపు ఆకలి వేయదు ఇంకా తిగ్గా జావలాగా చేసుకున్నామంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే సరిపోతుందండి అంత హెవీగా ఉంటుంది సో ఇవి వేగిపోయినాయండి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా డేట్స్ తీసుకున్నానండి ఒక 5 తీసుకున్నాను వీటిని కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాము వీటిలో ఉండే తడిపోయే వరకు ఒక్క నిమిషం చేసుకుంటే సరిపోతుంది డేట్స్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందండి సో ఇవి కూడా వేగిపోయినాయి ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఒక 2 యాలకులు ఒక 5-6 మిరియాల గింజలు తీసుకున్నానండి వీటిని ఒక 1/2 నిమిషం పాటు వేడి చేసుకుందాము సో మిరియాలు మనకి హెల్త్కి చాలా మంచిది కదా సో కాఫ్ అలా ఉన్నా పోతుంది ఇక్కడ ఇలాచి వచ్చి మంచి ఫ్లేవర్ రావటం కోసం సో ఇవి కూడా వేగిపోయినాయండి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సో ఇక్కడ రాగి పిండి అండి సో ఇది ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వీటిని కూడా కొద్దిగా వేయించుకుందాము సో మనము హెల్త్ డ్రింక్ పౌడర్ చేసుకుంటున్నాం కనుక వీటన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాము వీటిలో ఉన్న తేమ ఏదైనా ఉంటే పోతుంది పౌడర్ చేసుకుంటున్నాం కనుక పౌడర్లో తడి చేరడానికి ఛాన్స్ లేదు కదా సో కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో 1 నిమిషం పాటు వేయించుకున్నామండి సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసినా కూడా పిండి కదండి అడుగు మాడిపోతుంది సో ఇదే గిన్నెలో కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాము స్టవ్ మీద నుంచి అయితే తీసేస్తున్నాను సో ఇవన్నీ కాస్త చల్లారనిద్దామండి సో ఇవి కూల్ డౌన్ అయిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా మిరియాల గింజలు యాలకులు
ఒక చిటికెడు పసుపు అండి. పసుపు కూడా డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ రాగి పిండి కూడా వేసేసుకుంటున్నాను. సో వీటిని మిక్సీ పట్టుకుందాము. సో చూసారా చక్కగా పౌడర్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ పౌడర్ కొంచెం ఇలా పైకి అనుకుని డేట్స్లో విత్తనాలు తీసేసానండి. డేట్స్ వేసి ఇలా క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి పట్టేసుకుంటుంది మిక్సీకి. సో అందుకని పొడిలో కలిపేసామంటే చక్కగా మెదిగిపోతుంది. ఇంకా నేను ఇక్కడ తాటి బెల్లము ఒక 2 to 3 tablespoons తీసుకున్నానండి. ఇది తాటి బెల్లము తురుమండి. మన ఆరోగ్యానికి మామూలు బెల్లం కంటే తాటి బెల్లం చాలా హెల్దీ. సో ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. చూసారా మొత్తం పౌడర్ అయిపోయిందండి, చక్కగా మొత్తం కలిసిపోయింది. సో వెరీ హెల్దీ అండి. మనం ఇందులో డేట్స్ వేసాం కదా, డేట్స్లో ఇంకా కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది. సో మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు దీన్ని పాలల్లో వేసుకుని ఎలా కాచుకోవాలో చూపెడతాను. సో ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. సో ఒక గ్లాసు పాలు తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి. సో కొంచెం వేడేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఈ మిక్చర్ కలుపుకుందామండి. డైరెక్ట్గా పాలల్లో వేసామంటే కనుక ఉండలు కట్టే ప్రమాదం ఉంది. సో అందుకని నేను ఒక 2 spoons అండి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఇలా కలిపేసుకోవాలి పేస్ట్ లాగా. సో చూసారా చక్కగా పేస్ట్ అయిపోయింది. సో ముందే చెప్పాను కదా, ఇది మనము జావలాగా అయినా థిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా హెల్తీ డ్రింక్ లాగా పాలలో హెల్త్ డ్రింక్ కలుపుకున్నట్టు అలా అయినా కలుపుకోవచ్చు. మీకు జావలాగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. సో మంచి హెల్తీ రెసిపీ అండి, పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇక్కడ పాలు మసులుతున్నాయి. సో ఈ మిక్చర్ని యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసిన వెంటనే ఇలా కలుపుకోవాలి, లేదంటే రాగి పిండి అడుక్కెళ్ళి ఉండలు కట్టేస్తుంది. రెగ్యులర్గా పాలు తాగని పిల్లలు కూడా ఇది కనుక ఇచ్చామంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ అడిగి తాగుతారు, అంత బాగుంటుంది. ఇలాచి కూడా వేసాం కదా, ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుందండి. సో కొంచెం థిక్గా అవుతుంది చూసారా. పౌడర్ని స్మూదీస్లో కూడా వాడుకోవచ్చండి. ఇంకా ఇందులోకి తీపి ఏమి యాడ్ చేయక్కర్లేదు. మనం ఆల్రెడీ డేట్స్ ఇంకా తాటి బెల్లం యూస్ చేసుకున్నాం కదా, సో అదే సరిపోతుందండి. యాక్చువల్గా పాలల్లోకి మా పిల్లలకి షుగర్ ఏమి యాడ్ చేయనండి, బెల్లమే వాడతాను. ఇక హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు షుగర్ కనుక తీపి తక్కువైందని అనిపిస్తే మీ ఇష్టం, మీరు నచ్చితే బెల్లం యాడ్ చేసుకోండి, లేదంటే షుగర్ యాడ్ చేసుకోండి. మరి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సో ఇక దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందామండి. వేడి వేడి మన హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ని 1 year అబౌ నుంచి ఎవరైనా తాగొచ్చండి. 1 year దాటిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. ఇంకా కొత్తగా మెచ్యూర్ అయిన అమ్మాయిలకి మంచి బలం రావాలి కదా, సో అలాంటి వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎవరైనా తీసుకోవచ్చండి. బోన్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో చాలా చాలా మంచిదండి. సో ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి మరి ఈ టేస్ట్ ఎలా ఉందో చూడండి. నిజంగా చాలా బాగుందండి. ఆర్డర్ చేస్తాను. సూపర్ ఎక్సలెంట్ అండి, నిజంగా బయట ఎక్కడో షాప్స్లో తాగినట్టు ఉంది.
ఆ బాదం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, మధ్య మధ్యలో చిన్న చిన్న పలుకులు తెలుస్తున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. స్వీట్నెస్ కూడా అంతా సరిపోయింది కరెక్ట్గా. సో బాదం మిల్క్ తాగిన ఫీలింగ్ ఉంది, పాలు తాగినట్లయితే లేదు. సో పిల్లలైతే చాలా ఇష్టపడి తాగుతారండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి, దానిపైన ఆల్ అని ఉంటుంది, సో అది కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బై బై.